రాజకీయాల్లో నేతల వలసలు అనేవి సహజమే. నాయకులు అవకాశాన్ని బట్టి పార్టీలు మారిపోతూ ఉంటారు. అలాగే పార్టీలు సైతం అవసరాన్ని బట్టి ఇతర పార్టీలో ఉన్న బలమైన నాయకుల్ని తీసుకుంటాయి. అయితే ఒక లిమిట్ వరకు నాయకుల్ని తీసుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే లిమిట్ దాటేస్తారో అప్పుడు తిప్పలు తప్పవు. నాయకుల ఓవర్ఫ్లో అయి ఆధిపత్య పోరు పెరిగి నాయకుల మధ్య అసమ్మతి సెగలు ఎక్కువై ఆ పార్టీలకే డ్యామేజ్ జరిగే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే. మొదట్లో టీఆర్ఎస్ కు రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉండేది కాదు. కానీ వరుసగా 2014లో తక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నేతల్ని ఎమ్మెల్యేల్ని ఎమ్మెల్సీల్ని పార్టీలో చేర్చుకున్నారు. ఇక 2018 ఎన్నికల్లో ఫుల్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అయినా ఇతర పార్టీ ఎమ్మెల్యేల్ని నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు. ఇలా అడ్డు అదుపు లేకుండా పార్టీలోకి నాయకుల్ని తీసుకున్నారు. దీంతో అసలు రచ్చ మొదలైంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 సీట్లలో టీఆర్ఎస్ గెలిచింది 1 సీటు మాత్రమే. కాంగ్రెస్ 6 సీట్లు గెలుచుకోగా టీడీపీ 2 గెలుచుకుంది. ఒక ఇండిపెండెంట్ గెలిచారు. కానీ టీఆర్ఎస్ అధికార బలంతో కాంగ్రెస్ కు చెందిన 4, టీడీపీ 2 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల్ని ఓ కారు ఎక్కించేశారు. అలాగే ఇంకా బలమైన నేతల్ని కూడా చేర్చుకున్నారు. దీంతో కారులో అసమ్మతి సెగలు రావడం మొదలయ్యాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఉదాహరణకు పాలేరులో టీఆర్ఎస్ తరపున తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి ఉపేందర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. గెలిచాక ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లోకొచ్చారు. దీంతో తుమ్మలకు ఉపేందర్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పైగా నెక్స్ట్ ఎన్నికల్లో ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు సహకరించే పరిస్థితి లేదు. ఇలా దాదాపు ఖమ్మం జిల్లా అంతా అదే పరిస్థితి. ఇలా నేతల మధ్య ఆధిపత్య పోరుతో కారుకే పంచర్లు పడేలా ఉన్నాయి.